वरदाचार्यपुत्रं तत्पदसंश्रयं आचार्यतनयं वन्दे रघुनाथाह्वयं गुरुं अस्मद्गुरुभ्यो नमः सभायै नमः प्रिय भगवत बांधवर रघुनाथाचार्य स्वामी तिरुनक्षत्र महोत्सव अंटे मनंदर की ఒక పండుగ వరంగల్ పట్టణంలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలలో ఈ కార్యక్రమం చాలా ప్రశస్తమైనటువంటిది 35 సంవత్సరాల నుంచి స్వామివారి తోటి అనుబంధం దరిదాపుగా అన్ని తిరునక్షత్రాల్లో పాల్గొన్నాం వారితో పరిచయం ఉన్న దగ్గర నుంచి మేము ఆశ్రమ స్వీకారమైన కొంతకాలం తర్వాత ఏదో ఒక తిరునక్షత్రానికి రాలేకపోయాము స్వామివారు ఫోన్ చేసి కోపడ్డారు జీర్ణిపోయారు ముఖ్యమైన కార్యక్రమాలు కూడా రాలా అని కోపడ్డారు ఏదైనా అయినా అవకాశం కుదరలేదు అని అంటే మీకు కుదరవు మీకు ఎందుకు కుదురుతాయి సన్యాసులు కదా చాలా బాధేసింది అంటే వారు ఎంత ప్రేమతో అన్నారు నేను ఎందుకు మిస్ అయిపోయాను కావాలని ఇప్పుడు అకౌంటేటువంటి ప్రవృత్తి లేకపోయినా నేను రాకపోవడం వారి బాధ కలిగించి కనుక తప్పనిసరిగా మనం పాల్గొనాలి వాస్తవానికి ఈవేళ నిజంగా వచ్చింది శర్వోపాచార్య స్వామి కోపడతారనే వచ్చా చాలా పనులు ఉన్నాం చిన్నజయ స్వామి వారు విజయకీలాద్రి మీద అక్కడ అష్టలక్ష్మి ఆలయ ప్రతిష్ట అక్కడి నుంచి ఫోన్ వచ్చింది మీరు రావాలి మరి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నాలుగు కాళ్ళు నాలుగు చేతులు మనం గరుడ గమనం చేసే అవకాశం లేదు ఏం చేయాలి ఓ బాబు మళ్ళీ ఈ స్వామి కోపం వస్తుంది స్వప్నంలో వచ్చి మరి వారు ఏమైనా దండించినా దండిస్తారు ఇది కాదు స్వామివారి దగ్గరికి అయితే మళ్ళీ రెండు రోజుల తర్వాత అయినా వెళ్ళి దాసోహం సమర్పించవచ్చు అని ఆచార్య స్వామి వారు తప్పనిసరిగా స్వప్నంలో వచ్చి దండిస్తారు ఇది మన సంప్రదాయంలో ఉంది పూర్వంలో పెద్దల విషయంలో అపచారం పడితే నమ్మేళ్ళ స్వామివారి విషయంలో అపచారం పడితే ఆ అపచార పడినటువంటి వారి తాతగారు స్వప్నంలో వచ్చి వారి దండించినట్లుగాను మరుసటి నాడు వారు వచ్చి క్షమాపణ చెప్పినట్లుగా నమ్మేళ్ళ గారి సన్నిధానంలో మనకి చరిత్ర ఉంది కనుక రఘునాథాచార్య స్వామివారి స్వప్నంలో దండిస్తారు అని ఈ వేళ రావటం జరిగింది ఆచార్య స్వామివారు పరమపదంలో ఉన్నా వారెప్పుడు వరంగల్లోనే ఉంటారు మనందరి మధ్య ఉంటారు ఇందాక స్వామివారు చెప్పినట్లుగా వారిని తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మనెవరి దగ్గర ఏ రకమైన ప్రసంగాన్ని ఏ ఇద్దరు స్వాములు కనపడ్డారు అంటే రఘునాథాచార్య స్వామివారి గురించి మాట్లాడుకోకుండా వారి ప్రసంగాలు ముగియవు అలా ప్రతి శ్రీ వైష్ణవునికి దగ్గర సంబంధంగా ఉన్నటువంటి వారు ఆచార్య స్వామివారు జ్ఞానం ద్వారానే సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక స్వభావం స్వామివారి ఒక వ్యక్తి బాగుపడాలంటే వాడికి జ్ఞానాన్ని నేర్పితేనే బాగుపడతాడు ధనాన్ని ఇస్తేనో ఇంకో ఏదోనో ఇస్తేనో వాడు బాగుపడ్డు జ్ఞానం ద్వారా బాగుపడేటువంటి సమాజమే ప్రకాశవంతంగా ఉంటుంది అని విశ్వసించినటువంటి వారు దానికోసమే కడదాకా ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు వారు సంప్రదాయానికి చేసినటువంటి సేవ మాటలతో చెప్పడానికి ఎలిమి కానటువంటిది వారు అసలు జీవించిందే సంప్రదాయం కోసం దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు జీవించారు దేనికోసం సంతానం కోసం సంతానమో సంతానమో అని దానికోసమే ఆయన బతికాడు మా స్వామివారు సంప్రదాయం కోసమే జీవించారు శరీరం సహకరించాలి పరమపదం వెళ్ళిపోవాలనేటువంటి కోరిక
చివరి చివరిలో బాగా పెరిగిపోయింది. ఏ పెద్దలు కనబడినా ఎవరిని మా కోసం పెరగాలని మీరు ఎందుకు ప్రార్థించారు? మేము వెళ్ళాలి, మీరు ప్రార్థించిన నా మాట వినడల్లా ఎందుకు కోపం వచ్చిందో, సరే అక్కడ మాట్లాడుకుంటాం కానీ మీరు మా గురించి ప్రార్థించండి అని పరమపదం వెళ్ళడానికి తొందరపడ్డారు ఆయన. అయితే చివరి క్షణం వరకు సంప్రదాయమే ఉదిరిగా జీవించేటువంటి ఆచార్యులు రఘునాథాచార్య స్వామి వారు. వారితో పరిచయం ఉన్నటువంటి ఎవరైనా వారిని తలుచుకోకుండా రోజు నడవదు. అలా చిన్నవారికి పెద్దవారికి పండితులకి మహిళలకి అందరికీ ఎవరెవరికి ఏది చెబితే వారి మనసులో స్థిరంగా ఉంటుందో అలాంటి విషయాలను అనుగ్రహించినటువంటి మహానుభావులు. వారు నిరంతరం శాస్త్రంలోనే ఉండేవారు. శరీరం ఎంత అవస్థ పెడుతున్నా కూడా మేము ఒకసారి ఈ వరంగల్ మీద కర్నూలు 3 సార్లు వెళ్ళవలసి వచ్చింది ఒకే నెలలో. 2 సార్లు వెళ్ళిపోయాం, 3వ సారి ఆచార్య స్వామి వారికి ఉంటే ఇలా పోవడం ఏంటి, మనలో ఏదో అహంకారం పెరిగింది. కనుక ఈ రాత్రి ఏదైనా ఆచార్యుల వారి సన్నిధానంలో నిద్ర చేసి రేపు పెడదాం పర్వాలేదు అనుకుని వారికి ఈ రాత్రి మేము రావటం లేదని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత షణోపాచార్య వారు ఫోన్ చేసి మేము రాత్రి స్వామివారి దగ్గర ఉంటాము, వారు ఎక్కడో ఉన్నారు, అయినా పర్వాలేదు అయినా నేను చెప్తాను మీరు వెళ్ళండి స్వామివారు మేము వచ్చామని ఆనందం కంటే వారికి ఆరాటం. వారికి రాత్రి భిక్ష ఎంత, ఇప్పుడు ఇప్పుడు వస్తే మనం ఏర్పాటు ఏం చేస్తాం అని అండి వెళ్ళి వచ్చారు. అయ్యా నాతో గణేష్ స్వామి వచ్చారు, ఆ వచ్చారు అయితే పర్వాలేదు మీరు ఉండవచ్చు అంటే భిక్ష లేకుండా నేను పడుకుంటానేమో అని రాత్రి 12 గంటల దాకా మాట్లాడుతూనే ఉన్నారు. శరీరం సహకరించడం లేదు, ఆయాసపడుతున్నారు, బాధపడుతున్నారు. మధ్యలో మేము ఏదైనా అడిగితే అలాని గ్రంథంలో ఉంది, మీరు చూడండి అలాని పేజీలో ఉంటుంది, ఆ గ్రంథాన్ని చెప్పి పేజీ నెంబర్ కూడా చెప్పేవారు. చివరి దాకా వారికి నిస్మృతి కలగలేదు. వారికి ఏమాత్రము కూడా ఆ గ్రంథము ఆ పేజీలు ఏ పేరాలో ఉన్నా కూడా విషయాన్ని చెప్పేటంత గొప్ప పరిజ్ఞానం. అంటే వారి మనసంతా గ్రంథాలలోనే నడయాడుతూ ఉండేది నిరంతరం. చివరిదాకా చెన్నజయ స్వామి వారు ఆదేశం చేశారు శ్రీభాష్య గ్రంథాన్ని పూర్తి చేయాలి అని. వారు చివరిదాకా దాన్ని పూర్తి చేయాలి అని ఎవరు రాసేవాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు పెట్టి రాయించాలి, మళ్ళీ పరమపదంలోకి పెడితే పూర్తి చేయకుండా వచ్చారని గోపాలాచార్య స్వామివారు పెద్దజీవ స్వామివారు అడుగుతారు, వారికి సమాధానం చెప్పాలి. ఇలాంటి ధ్యాసలో ఉండేవారు. అలాంటి ఆచార్య స్వామి నిజంగా వారికి జన్మించవలసినటువంటి అవసరం లేదు, కానీ సంప్రదాయానికి విఘాతం జరుగుతోంది, సంప్రదాయాన్ని బాగా పరిచయం చేయాలి, సామాన్యులకు దగ్గరకు తీసుకెళ్ళాలి అని పూర్వాచార్యులే రఘునాథాచార్య స్వామిగా పునః ఈ లోకంలోకి వచ్చారు. 93 సంవత్సరాలు ఇక్కడ వేయించేసి ఉన్నారు. వారు 21వ సంవత్సరం దగ్గర నుంచే సంప్రదాయంలో పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని పొంది పెద్దలతో కూడా డి అంటే డి అనేటువంటి శక్తిని వారు చిన్నతనంలోనే సాధించి చివరిదాకా ఏ రకంగా ఇది మర్చిపోయారండి విషయాన్ని జ్ఞాపకం లేదండి అనేటువంటి అవకాశం లేకుండా చివరిదాకా పూర్వాచార్య గ్రంథాలలోనే జీవించి అది ఆ గ్రంథ వాంగ్మయమే సమాజానికి రక్షకము అని. సంప్రదాయ పరిరక్షణ అంటే గ్రంథాల ద్వారానే జరగాలి తప్ప ఏదో వేషం ద్వారానో పాఠం ద్వారానో కాదు, ఏవో కొన్ని చేసేటువంటి వైదిక ప్రక్రియ వల్ల కాదు, జ్ఞానం ద్వారానే జరగాలి. అలాని కేవలం జ్ఞాన మార్గంలో ఉండడం మాత్రమే కాకుండా వైదిక శ్రద్ధ కలిగినటువంటి వారు స్వామివారు. అనేక దేవాలయాల్లో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకి దగ్గరుండి జరిపించేవారు, 15వ సంవత్సరం దగ్గరుండి జరిపించేవారు, ఆయా ఆలయాలకు కావలసినటువంటి రోడ్డు పాటలు ఏమైనా ఉంటే దగ్గరుండి దాన్ని సరిచేసేవారు, పరిష్కారం చేసేవారు. అలాగే ఏమైనా ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న ఆలయాలకు స్వయంగా వారు ఆర్థిక సహాయం చేసేవారు. ఇలా సంప్రదాయం కోసం అన్ని రకాలైనటువంటి
సేవలను అనుగ్రహించినటువంటి మహానుభావులు పూర్వాచార్యులు మాకైతే పూర్వతాళ్వాళ్ళే మళ్ళీ ఈ సమయానికి కావాలి ఆ గ్రంథాలన్నీ సామాన్య జనుడికి వెళ్ళాలి అని రఘునాథాచార్యుల వారుగా అవతరించి అనేక గ్రంథాలు ఎన్ని పుస్తకాలు అండి అది ఒక వ్యక్తి అన్ని పుస్తకాలను ముద్రించి సమాజానికి ఇవ్వడము అంటే సాధ్యమయ్యేది కాదు అందుకని రఘునాథాచార్య స్వామి వారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక పెద్ద వ్యవస్థ వ్యవస్థ ఎప్పుడు ఉంటుంది వ్యక్తులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వ్యవస్థ ఉంటుంది అలాంటి వ్యవస్థని పరిరక్షణ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మనం క్రొత్తగా చేయవలసిన అవసరమే లేదు అన్నీ వారు చేసి ఉంచారు దాన్ని పునః పునః ఎప్పుడెప్పుడు సమాజానికి అవసరమో దానిని సమాజానికి అందించగలిగితే వారి పేరు చెప్పుకోవడానికి మనం అర్హులం వారి ఆశయాలని మనం కేవలం వల్లివేస్తే చాలదు ఆ ఆశయాలను సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే మనం శిష్యులు అని చెప్పుకోవడానికి మనకి కొంత అర్హత ఉన్నట్లు అవుతుంది కనుక ఈ విషయంలో అందరినీ సమాయత్తం చేయాలి ఏదో మేము మాత్రం కమిటీ మెంబర్లం మమ్మల్ని స్వామివారు గుర్తించారు అని కాకుండా అలాంటి వాళ్ళ పేర్లు కమిటీలో లేకపోయినా మేము కూడా వారి శిష్యులమే కనుక వారికి జరిగేటువంటి కార్యక్రమంలో వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం సభ్యులంగా మనం పనిచేయగలిగితే ఆచార్య స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం సమాజానికి పరిపూర్ణంగా ఎప్పుడు ఉంటుంది ఒకనాడు ఉంది ఒకనాడు లేదు అని కాదు వారు శ్రమ చేసి ఏ చిన్నవాళ్ళైనా అయ్యా మా దగ్గరకు రావాలండి మీరు అంటే వచ్చేవారు అది పెద్ద వ్యవస్థ కాకపోయినా కారణం వాళ్ళు పిలిచారు మనం వెళ్ళాలి వెళితే అక్కడ ఒకరు కాకపోతే ఎవరో ఒకరికి అయినా సరే ఒక పుస్తకం చదవడమో ఒక విషయాన్ని గ్రహించడమో జరిగితే ఆ ప్రాంతంలో సంప్రదాయం నిలబడుతుంది అనేటువంటి విశ్వాసం వారి ఉంది అందుకని చివరిదాకా శ్రమ చేశారు ఏమాత్రము ఎప్పుడు వారు శరీర సౌఖ్యాన్ని చూసుకోలేదు పూర్వాచార్యులు మహానుభావులైనటువంటి పూర్వతాళ్వాళ్ళు మాకు నిజంగా మా ఆచార్య స్వామివారు పూర్వతాళ్వాళ్ళే అనిపిస్తుంది పూర్వతాళ్వాళ్ళ స్వామి వారి చరిత్ర మీ అందరికీ తెలుసు వారు వివాహమైన బ్రహ్మచర్యంగానే వారు జీవించారు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఏదో ఒక అనాథైనటువంటి ఒక స్త్రీకి రక్షణ కలిగించాలి అని వారు చేసుకున్నారు మా స్వామివారు మా బాగా ఎప్పుడు ఆ విషయమే జ్ఞాపకం వస్తుంది నాకు పరిచయం అయిన తర్వాత మా అమ్మగారితో మా స్వామివారు మాట్లాడటం నేను చూడలేదు ఎప్పుడు వారు గ్రంథాలు చదువుకుంటూ ఉండడం రాసుకుంటూ ఉండడం ఇంటి విషయాలు మాట్లాడటం కానీ మా అమ్మగారితో మాట్లాడటం కానీ మేమెప్పుడూ చూడలేము ఆ సన్నివేశం ఎంత గొప్పగా ఉంటుందంటే వారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మగారు వచ్చి దాసోహం చేసేవారు అనేవారు తప్ప నిలబడి పలానా ఊరు వెళ్తున్నాను పలానప్పుడు వస్తాను ఈ విషయం మీద వెళ్తున్నాను అని వారితో చెప్పినటువంటిది లేదు ఎంత వైరాగ్యం అండి వారు గృహస్థయున్నా పరిపూర్ణమైనటువంటి వైరాగ్య జీవితాన్ని కలిపినటువంటి మహానుభావులు సాత్వికమైనటువంటి ఆహారం అంత పెరుగున్నాం అందులో అంత మంచదార పోగాంచి పండు అంటే మాకు తెలిసి 35 సంవత్సరాలు వారితో పరిచయం వారి ఆహారం అది కానీ మాకందరికీ మాత్రం అన్ని రకాలైనటువంటి వంటలు చేసి స్వయంగా ఆ మూలకాలు వారే వేసేవారు తినండి రెండు తినండి మూడు తినండి అని వారే అనుగ్రహించేవారు మా రమాకాంతం గురువు గారు చెప్తూ ఉంటారు మనందరికీ పంచభక్ష పరమాన్నాలు పెట్టి వారు మాత్రం పెరిగన్నమే తింటారండి గుప్పెడు ఎంత సాత్వికులైనా అని సముద్రాల రమాకాంతాచార్య స్వామివారు వారు అప్పుడు ఎప్పుడైనా స్వామివారి సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు కనుక అంతటి సాత్వికమైన ఆహారం అయితే విషయం చెప్పేటప్పుడు మాత్రం సాత్వికత కుదరదాయని గట్టిగా చెప్పేవారు ఏదైనా వారు ఏమైనా అనుకోండి ఉండ బదులు ఉండేటప్పుడు చెప్పడమే రెండు అంత గట్టిగా మాట్లాడారు
అదేమో అని మనం అనుకుంటాం కానీ వారి దగ్గర కోపం ఉండేది కాదు. అంతకంటే చెప్పబోదే నువ్వు అందుకే అలా చెప్పా అని అంత శిష్యవాత్సల్యం కలిగిన వారు. భార్య ఎప్పుడు స్మరించకుండా భిక్ష తీసుకునేటప్పుడు ఇప్పటికి కూడా భిక్ష తీసుకునేటప్పుడు ఆచార్యులు వారే గుర్తొస్తారు. ఇక్కడ వరంగల్లో వారి దగ్గర మేము భగవద్ విషయం చదివాం. వారి ప్రకారం కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టేవారు. మీకేం కావాలో తెచ్చుకోండి అని అన్ని ఏమేమి చేశారు దగ్గరుండి మా వడలు చేయించి రకాలు కూర్చోబెట్టి అంత ప్రేమ దేనికోసం? ఏ మాకేమైనా బంధుత్వం ఉన్నదా? లేదు మేము ఇంత మహాపండితం అయిపోతామనా? కాదు, ఒక్క వైష్ణవుడైనా మనం ఆదరిస్తే ఆదరణ పెద్దల ద్వారా పొందినటువంటి ఆదరణ వారిలో విజ్ఞానం పెరుగుతుంది. తద్వారా సమాజానికి మనం విజ్ఞానాన్ని అందించిన వారమవుతాము అని ఇప్పటిదాకా కామనాథాచార్య స్వామి వారు, నగాచార్య స్వామి వారు వారితో అనుభవించినటువంటి వైభవాలను చెప్పారు. అంటే దగ్గరగా పొందినటువంటి వైభవం కనుక అది ఇంట్లో పిల్లవాడి మీద ఎంత ప్రేమ ఉంటుందో, తండ్రి మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఇంతకంటే కన్న తండ్రి కంటే ఎక్కువగా ఆదరించినటువంటి ఆచార్యులు వారిని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో సందర్భంలో జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వారు, స్వభావం కలిగిన వారు ఆచార్య స్వామివారు. ఈ విషయంలో మనం అందరం ఆచార్య స్వామివారిని స్మరించుకుంటూ మనందరికీ ఇది ఒక ఛాన్స్. రోజు ఎవరెవరికి జ్ఞాపకాలు ఉంటాయో దాన్ని స్మరించుకుంటారు. కారణం వారు ప్రాతస్మరణీయులు కనుక ప్రతి ఒక్కరూ సేవించుకుంటారు. కానీ మనందరికి ఉన్నటువంటి ఒక అవకాశం, తిరునక్షత్రం చేసే అవకాశం మనందరికీ ఉంది. మిగతా ఏ ఉత్సవాలు చేయడానికి మనం అర్హులం కాం. ఆచార్యులకి నిర్వధ్యయనం కానీ అలాంటివి ఎవరైనా చేయాలంటే శారీరకమైన బంధువులే చేయాలి. తిరునక్షత్రం ఎవరైనా చేయొచ్చు, అయితే ఎవరైనా చేయొచ్చు కదా అని ఏ ఊళ్ళో వాళ్ళు ఆ ఊళ్ళో చేసుకుంటే మళ్ళీ పేరవంగా ఉంటుంది. కనుక పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే వేదిక ద్వారా వారి తిరునక్షత్రాన్ని జరుపుకోవడం ద్వారా ఆచార్యుల వారి యొక్క గొప్పతనాన్ని ఒకే వేదిక ద్వారా అందరం అనుభవిద్దాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ అనేక అనేక మంగళ సహస్రాలు తెలియజేస్తూ దేశంలో ఉపద్రవాలు లేకుండా ఉండాలి. వీలైనటువంటి ముగ్గురు పెద్దలకి ఈవేళ సత్కారం చేసుకోవడం, దాన్ని మనం కరుణారా సేవించడం, ఇది భాగ్యం. ఇలాంటి మహానుభావులకి ఎంతోమంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కొంతమంది మహానుభావుల్ని ఆచార్య స్వామి వారి యొక్క మంగళాశాసనంగా సత్కరించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ వర్ధదాం, అభివర్ధదాం. అలాగే ఈ సభ ద్వారా సన్మానం పొందినటువంటి పెద్దలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారు ఏం చేసి ఉండి వారి అనుభవాన్ని సమాజానికి పంచేటట్లుగా పెరుమాళ్ళు వాళ్ళని అనుగ్రహించాలని పెద్దలకి మంగళాశాసనం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ భగవద్ అనుగ్రహం కలగాలని మరొకసారి మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీవాద పద్మ సన్నిధిలో సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ